హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కొన్ని కాటన్ శారీ కలెక్షన్స్ చూడబోతున్నాం. తర్వాత అవన్నీ కూడా మొత్తం ఓపెన్ చేసి కూడా చూపించమని చెప్పాను. ఇప్పుడు ఇందులో నేను శ్రీలక్ష్మి అని చెప్పి అమ్మాయి ఫోన్ నెంబర్ కూడా అందులో యాడ్ చేశాను. ఇంకొకటి ఏంటంటే, ఇది ఒక హెల్పింగ్ వీడియో. కేవలం నేను అమ్మాయికి హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. తర్వాత ఈ శారీస్కి వచ్చేసినట్లయితే, మీకు యాజ్ యూజువల్ మీకు తెలిసిందే, నేను నాకేమనిపిస్తే అది చెప్తానని చెప్పి, కాటన్ చాలా బాగుంది, మెటీరియల్ కూడా, కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. జస్ట్ అవి ఓపెన్ చేసినప్పుడు నాకు అనిపించింది ఆ కలర్ కాంబినేషన్స్ కానీ ఆ బ్లౌజ్ కానీ కరెక్ట్గా మ్యాచ్ అయింది అని చెప్పి, తర్వాత కలర్ ఫేడ్ అవ్వడం కానీ లేదా కొంచెం ఒకలాగా డల్ అవ్వడం కానీ అవదంట, బాగున్నాయి. ఇంకొకటి ఏంటంటే, తీసుకున్న వాళ్ళతో కూడా నేను అడిగినప్పుడు చాలా బాగున్నాయి, మేము ఒక 7 to 8 ఇయర్స్ నుంచి వాడుతున్నాం అని కూడా చెప్పారు. ఇది మన విలేజ్లోనే ప్రింట్ చేసిన శారీస్ కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. ఈ శారీస్ అన్నీ కూడా మీరు ఓపెన్ చేసి చూపించాం కదా, ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ పిక్స్ మాత్రం యాడ్ చేశాను, ఎందుకంటే మీకు సెలెక్ట్ చేసుకునేదానికి ఈజీగా ఉంటుందని చెప్పి. తర్వాత 1 by 1 శారీస్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూపించారు. ఇంకొకటి ఏంటంటే, ఈ శారీస్ ఇప్పుడైతే మీరు ఏదైతే చూస్తున్నారో అవన్నీ కూడా మీకు 900 రూపీస్ ఈచ్ పీస్ పడుతుంది, ప్లస్ ఇంకొకటి ఏంటంటే కొరియర్ ఛార్జ్ ఎక్స్ట్రా అంట. మీరు ఈ శారీస్ అనేది చూసిన తర్వాత ఒకవేళ మీకు ఏదైనా కానీ నచ్చితే అదే పీస్ మీరు ఆ పిక్ అమ్మాయికి పెట్టినట్లయితే ఆ శారీ మీకు కొరియర్ చేస్తుంది. ఈ మెటీరియల్ కానీ లేదా ఆ కలర్స్కి కానీ చాలా గ్యారంటీగా చెప్పగలం. ఇందులో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు కమెంట్స్లో చెప్పచ్చు. ఒకవేళ శారీ ఏదన్నా మీకు అట్లా అనిపించినా, ఈవెన్ వీడియోలో చూసినట్టు లేకపోయినా, ఏం చేసినా కూడా నేను అమ్మాయికి కరెక్ట్గా చెప్పాను. మా వ్యూవర్స్ ఎవరు కూడా ట్రబుల్ ఉండడం నాకు ఇష్టం లేదు. ఏదో వీడియో చేసేసాం కదా, అయిపోయింది నా పని, తర్వాత ఆ శారీస్ ఎలా ఉన్నా ఏం ప్రాబ్లం అయినా అలా ఉండకూడదు. నా వ్యూవర్స్ అందరికి కూడా, మీరందరూ కూడా జెన్యున్గా వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలి, ప్లస్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మీరు వాళ్ళకి సాల్వ్ చేసి పెట్టాలి అని చెప్పాను. ఇప్పుడు ఒక చిన్న వీడియో మాత్రమే, ఈఎంఐ రెగ్యులర్గా చేస్తుంది కాబట్టి మీరు ఈఎంఐ నుంచి కొనే ఏ శారీస్ అయినా కూడా మీరు తప్పకుండా కమెంట్స్లో పెట్టచ్చు. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నేను ఆ అమ్మాయి దగ్గర సాల్వ్ చేసే బాధ్యత నాది అని చెప్తున్నాను. ఎందుకంటే ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే, ఆ శారీస్లో అంత వర్త్ ఉంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఆ శారీస్ 1 by 1 మీరు చూసేయండి. మీరు ఈ ఫర్దర్గా చాలామంది అక్క ఎక్కడ కొనాలి, శారీ రేట్ ఎంత, ఇవన్నీ కూడా ఎక్కువ కమెంట్స్లో అడుగుతూ ఉంటారు. అవన్నీ కూడా దయచేసి కమెంట్స్లో పెట్టకండి. నాకు ఈ శారీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఆ శ్రీలక్ష్మి అనే మనం ఒక క్లిప్పింగ్ యాడ్ చేసాం కదా, ఆ అమ్మాయితోనే మీరు కాంటాక్ట్ అవ్వండి. ఈ శారీస్ గురించి ఏ డీటెయిల్స్ మీకు కావాలన్నా తనే మీకు చెప్తుంది. ఆ అమ్మాయి శారీస్ కాదు, చుడీదార్స్ కానీ తర్వాత పెట్టికోట్స్ కానీ అవన్నీ కూడా చేస్తుంది. మీకు ఆ పెట్టికోట్ జస్ట్ నెక్స్ట్ వీడియోలో నేను ఆ పెట్టికోట్స్ తర్వాత ఒక డ్రెస్సెస్ కూడా నాకు కూడా చాలా బాగా రీజనబుల్గా అనిపించాయి. ఒక్కొక్కటి 700 రూపీస్ ప్యూర్ కాటన్. తర్వాత వాష్ చేసిన తర్వాత అమ్మాయి దగ్గర ఒక డ్రెస్ కూడా ఉంది, వాష్ చేసిన డ్రెస్, అది కూడా నేను చూసి నేను ఒక డ్రెస్ తీసుకున్నాను అమ్మాయి దగ్గర. తను 700 రూపీస్ అని చెప్తే నాకు చాలా రీజనబుల్ అనిపించి నేను తీసుకున్నాను. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. ఎందుకంటే నేను ఈ వీడియోలోనే యాడ్ చేయాలంటే అమ్మాయి చెప్పింది, అక్క నా దగ్గర స్టాక్ లేదు, అది మొత్తం చుడీదార్స్ కూడా సేల్ అయిపోయాయి. సో మీరు వీడియో పెట్టినప్పుడు మీ వ్యూవర్స్ ఏదైనా నన్ను అడిగినప్పుడు నా దగ్గర స్టాక్ లేకుండా ఉంటే బాగుండదు కదా, అందువల్ల నేను స్టాక్ తెప్పించిన తర్వాత మీకు ఆ క్లిప్పింగ్స్ అన్ని పెడతాను, సో మీ వ్యూవర్స్కి అది చూపించండి అని చెప్పింది. అందువల్ల నేను నెక్స్ట్ వీడియో మీకు ఆ చుడీదార్స్ అన్ని కూడా పెడతాను. 700కి 100% వర్త్ అనిపించింది నాకు, ఎందుకంటే నేను రెగ్యులర్గా మొన్న కొన్న టాప్స్ కానీ తర్వాత తనీగా పటాలా ప్యాంట్ తీసుకున్నాను కదా, అవి కానీ ఆ సెట్ వచ్చి 600, తర్వాత మనం వేసుకున్న టాప్ వచ్చి 500, టోటల్ 1000+లోకి వెళ్ళింది. అందువల్ల ఇది 700కి నాకు కొంచెం రీజనబుల్గా అనిపించింది, అంటే అట్లీస్ట్ మనం 400 సేవ్ అవుతుంది కదా, మెటీరియల్ కూడా బాగుంది అని అనిపించింది. అందువల్ల నేను అది కూడా మీకు చెప్పదలుచుకున్నాను. సో ఫ్రెండ్స్,
ఒకసారి మీరు ఆ శారీస్ అన్ని చూసేసి మీకు ఏమైనా కావాలంటే అమ్మాయికి కాంటాక్ట్ అవ్వండి. దయచేసి నా కామెంట్స్లో రేటు అది ఏమి అడగద్దండి, మీరు అమ్మాయికే కాంటాక్ట్ చేయండి. మళ్ళీ ఒకసారి రేట్ రిపీట్ చేస్తున్నాను, ఈచ్ శారీ 900 రూపీస్. ఒక లాస్ట్లో మాత్రం ఒక శారీ చూపిస్తున్నాం, బ్లూ శారీ, అది మాత్రం తను ఎంతో రేట్ చెప్పి నాకైతే గుర్తులేదు. సో ఆ శారీ మాత్రం, ఒక్క శారీ మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్, అది కావాలంటే మీరు ఆ అమ్మాయినే డైరెక్ట్గా అడగండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ నేను ఒక జెన్యున్ వీడియో చేశాననే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, ఎందుకంటే అంత వర్త్ దానిలో ఉంది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే, ఏదైనా జెన్యున్ రివ్యూ ఇవ్వడం నాకు అలవాటు, ఎందుకంటే ఒక్కొక్కసారి మనం చెప్పేసిన తర్వాత కూడా ఏంటి అక్క ఇలా చెప్పింది అలా చెప్పింది అని అనుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందువల్ల నేను వీళ్ళు ఎవరైనా హెల్పింగ్ వీడియో కావచ్చు, లేదా ఒక కొలాబరేషన్ వీడియో కావచ్చు, ఏదైనా సరే నేను ముందే చెప్తాను, మీకు మీరు పంపించే శారీస్ నాకు నచ్చకపోతే నేను 100% నేను చెయ్యను. ఆ కొరియర్ ఛార్జెస్ కూడా మీరే బేర్ చేస్తే నేను రిటర్న్ పంపిస్తాను, కానీ నేను చెయ్యను అని చెప్పాను. ఇప్పుడు కూడా ఒక అమ్మాయి శారీస్ ప్లీజ్ అక్క నేను దాని మీదే మా ఫ్యామిలీ రన్ అవుతుంది, ఒక్కసారి నా వీడియో చేసి పెట్టండి అని చెప్పారు. మీరు దాని మీదే డిపెండ్ అయినా కూడా నేను ఆ శారీస్ కన్నా నాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తేనే చేస్తాను, లేకపోతే నేను చేయని అమ్మాయికి చెప్పడం జరిగింది. తర్వాత ఆ అమ్మాయి కొన్ని శారీస్ పంపించింది, నాకు అవి నచ్చలేదు అని చెప్పాను. తర్వాత నేను మళ్ళీ మంచి కలెక్షన్స్ ఏమైనా చూసి పంపిస్తానని చెప్పి చెప్పారు. ఒకవేళ అది నాకు కరెక్ట్గా అనిపించి మంచి కలెక్షన్స్ అనిపిస్తే నేను ఆ వీడియో కూడా మీకు త్వరలో యాడ్ చేస్తాను. నేను చేసుకున్న వాళ్ళందరూ కూడా ఒకరికి హెల్ప్ చేస్తే అందరూ కూడా ఇదేలాగా నాకు హెల్ప్ చేయండి అని అడుగుతున్నారు. సో అందరికీ హెల్ప్ చేయడానికి అవ్వదు కదా. సో నాతో మాట్లాడినప్పుడు వాళ్ళు నాకు నా మనసుకి నచ్చి నిజంగా వీళ్ళు కరెక్ట్గా జెన్యున్గా ఉన్నారు, నిజంగా వీళ్ళు ప్రాబ్లంలో ఉన్నారు అనిపిస్తేనే నేను ఇలా ప్రమోట్ చేయడం జరుగుతుంది. అలా అని చెప్పి నేను అందరికీ ఫ్రీగా ప్రమోట్ చేయలేను, అలానే క్వాలిటీ లేకపోయినా నేను ప్రమోట్ చేయలేను. అది కూడా ఎందుకంటే ఈ చూసేవాళ్ళు నాకు కొనేవాళ్ళ కంటే కూడా మాది ప్రమోట్ చేయండి, మా శారీస్ ప్రమోట్ చేయండి అనేవాళ్ళే ఎక్కువగా ఉన్నారు కాబట్టి నేను ఇది కూడా మీకు చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. ఓకే, మ్యూజిక్ యాడ్ చేస్తాను, మిగిలిన శారీస్ కూడా మీరు చూసేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఆ శారీస్ అన్నీ కూడా ఇవి మ్యాచింగ్ పెట్టి కోట్స్. ఒకవేళ మీకు ఏదైనా కలర్స్ కావాలంటే కూడా మీరు తీసుకోవచ్చు. ఇవి నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ ఒక్కొక్క పెట్టికోట్ వచ్చి 150 రూపీస్ చెప్పినట్లు నాకు జ్ఞాపకం. కాకపోతే ఇవి కూడా చాలా బాగున్నాయి. నేను పిన్ని కోసం కూడా ఒక 2 తీసుకొచ్చాను. పిన్నికి మెటీరియల్ కొంచెం ఎక్స్పర్ట్ మన పిన్ని, చూసి బాగున్నాయి, ఈ రేటుకి బాగా వర్త్ అని కూడా చెప్పారు. సో అందువల్ల మీకు ఈ వీడియో కూడా మీకు యాడ్ చేశాను. ఒకవేళ మీకు ఏదైనా డిఫరెంట్ కలర్స్ కావాలంటే కూడా ఆ కలర్స్ మీరు ఏదైనా క్లిప్పింగ్ ఉంటే కనుక పంపితే కనుక అది మీకు తను మ్యాచ్ చేసి పంపుతుంది. బాగుందా, నాకు చాలా కంఫర్ట్గా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే, నేను యాక్చువల్గా ఈ మెటీరియల్ వచ్చి ఫేడ్ అవుతుందేమో, కలర్ అవుతుందేమో అనుకున్నాను, కానీ దీన్ని తీసుకున్న వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా బాగుంది, మెటీరియల్ అయితే ఫేడ్ అవ్వట్లేదు, బాగుందని చెప్పారు. నేనైతే ఈ డ్రెస్ తీసుకున్నాను, మీకు ఎలా ఉందో చూడండి. తర్వాత ఏంటంటే, ఇది ప్రైస్ 700 రూపీస్ అంట. ఇది వాష్ చేసినా కూడా ఏమాత్రం షైనింగ్ తగ్గదు, కాకపోతే ఏంటంటే కొంచెం ఐరన్ చేసుకోవాలంటే. ఈ కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి, ఇవి కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో మీకు అన్ని కూడా పిక్స్ యాడ్ చేయమంటాను. సో ఆ అమ్మాయి నెంబర్ కూడా నేను మీకు యాడ్ చేస్తాను.